ముస్తాబాద్ మండలం మదిగుండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల కరపత్రాలను పంచుతూ గ్రామంలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు కదిరి సత్తయ్య, గజ్జలరాజు, చిడి బాలరెడ్డి, తలారి నర్సయ్య, సుత్రం రాజమల్లయ్య, అందరి కుమరయ్య, పల్నాటి వెంకట్, జింక నవీన్ తదితరులు పాల్గొన్నారు. మహేందర్ రెడ్డి నాయకత్వం, మహేందర్ రెడ్డి నాయకత్వం, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రెస్ పార్టీ నీకు 2200 200 యూనిట్ల కరెంట్ బిల్లు ఫ్రీ. ఇవాళ ఇందిరా బిల్లు వస్తుంది, మంచి ఉన్నది. ఒకసారి ఆలోచన చేయండి, కిరాయి ఉండదు మహిళలకు. కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి బుర్రలు 15 చూసినామే, వాళ్ళ వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళు బాగుపడతారు. సీతపాయలకి ఏమి ఇచ్చలేదు మే, ఒకసారి పేపర్ చదువు. ఓకే రైట్, ఓకే రైట్, థ్యాంక్ యూ, నమస్కారం. అన్న వార్త వచ్చింది గొర్రెలకు మొక్కు లేదండి, డైరెక్ట్ ఉన్నారు మనకు రేషన్ కార్డు దొరై ఆపది కాకుంటుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మహేందర్ రెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస, జై కాంగ్రెస, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, మళ్ళంటాడు. ముస్తాబాద్ మండలంలోని మద్దిగుట్ట గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను సోనియా గాంధీ గారు మొన్నటి మీటింగ్లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి గడప గడపకు తిరిగి ఈ 6 గ్యారంటీలను వివరిస్తూ ఉన్నాం. ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేము ఈసారి మద్దతు తెలుపుతాం. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ దొంగ మాటలు, మాయ మాటలు అన్నీ విన్నాం బిడ్డ. ఈసారి కేసీఆర్ను గడిల నుంచి పారదోలే ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 100,000 రూపాయల రుణమాఫీ ఒకటే సంతకం మీద చేసిన ఘనత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఈరోజు చూసినట్టయితే రుణమాఫీ చేయమనంటే మొత్తం రైతులను ఆగం చేసిండు. చారాను ఒక్కసారి 5 పైసలు, ఒకసారి 10 పైసలు, ఒకసారి చేసిండు ఈ కేసీఆర్. మొత్తం ఏం లేదు, జిరాక్స్ సెంటర్ల పంట దింపాలి, గృహలక్ష్మి పథకం అంటాడు, బీసీ బంద్ అంటాడు, రైతు రుణమాఫీ అంటాడు. ఈ జిరాక్స్ సెంటర్లలో తిరిగి వాళ్ళు చెప్పులకు కాళ్ళకేసుకున్న చెప్పులు అరుగుతున్నాయి తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఇక్కడ మద్దిగుంట ఎంతమందికి ఇచ్చారు? మొన్న డబుల్ బెడ్రూమ్ కట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇక నిన్ననో మొన్ననో కేటీఆర్ రాలేక, కేటీఆర్కి ఇష్టం లేక మద్దిగుంటకు వచ్చి ఇక వాళ్ళే ఇక్కడ ఉన్న లోకల్ నాయకులే రిబ్బన్ కటింగ్లు చేసుకునే పరిస్థితి మన ముస్తాబాద్ మండలంలో మద్దిగుంట గ్రామంలో దాపరిచింది. మరే ఇవాళ విద్యార్థులను మర్చిపోయిండు. తిరిగేస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఇక్కడ విద్యార్థులు, యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ తల్లుల యొక్క గోస చూడలేక వారి అర్థం చేసుకొని మరి శ్రీమతి సోనియా గాంధీ గారు
తెలంగాణ ఇచ్చింది. ఇక్కడ ఉద్యోగాలు, నిధులు, నీళ్లు అన్నీ ఆంధ్రలో దోసుకుపోతురు అని చెప్పి తెలంగాణ ఇస్తే ఇయ్యాల నీళ్లు, నిధులు, ఉద్యోగాలు మొత్తం కల్వకుంట్ల కుటుంబం వారి బంధువులంతా దోసుక తింటురు. ఇయ్యాల ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలే. కనీసం ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇయ్యలేదు. ఉన్న రేషన్ కార్డులో పిల్లలు ఉడితే 10 సంవత్సరాల నుంచి వరకు కూడా వాళ్ళ పేరెక్కియలని దద్దమ్మ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఇక డబల్ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే అది కాలుగు దాక్తుంది, నెత్తి దాక్తుంది. ఊరూరుకు మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, అల్లుడ సేడు ఉంటాడు, కోడలు ఏడుంటారు అని చెప్పి మాయ మాటలు, మాయల పక్కీరు మాటలు చెప్పి ప్రజలను ఓట్లు 2 సార్లు దండుకొని ఇవాళ భూములను మొత్తం ధరణి పేరుతోటి మొత్తం రాష్ట్రంలో 10,000 ఎకరాల భూములు దోసుక తిన్నారు. ఆనాడు ఇంద్రమ్మ ప్రభుత్వం మరి పేద ప్రజలు ఇలా ఎస్సీలకు మరి వద్ద బిగడి భూమి ఇచ్చి సాపేయించి బాయిదవిస్తే ఇలా ధరణి పేరుతో గుంజుకుంటుండవు ఈ ప్రభుత్వం. ఎన్నో హామీలు ఇచ్చిండు, రైతులకు ఉచిత ఎరువులు అన్నాడు, ప్రతి గ్రామానికి దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళిత ముఖ్యమంత్రి అంటే పిల్ల ఉద్యోగాలు అంటే ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపం లేదు. ఇచ్చింది ఏందంటే మనిషికి 150,000 అప్పు, ఊరూరుకు 10 బెల్ట్ షాపులు ఇచ్చిన తప్పితే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. మరి కాంగ్రెస్ పార్టీని అధికారం ఇవ్వండి, ఇవాళ తెలంగాణనే ఇచ్చింది, ఇవాళ మేము గ్యారంటీలు, 6 గ్యారంటీలు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇస్తామని ఈ తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది. అందులో ముఖ్యంగా ఎవరైతే చేయూత ద్వారా వృద్ధులు ఉన్నారో వాళ్లకు 4,000 పింఛన్తో పాటు మరి ఇవాళ ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చి ఇవాళ పేద ప్రజలు ఎవరన్నా అనారోగ్యానికి గురైతే మరి హైదరాబాద్, కరీంనగర్ లాంటి పట్టణంలో పెద్ద దవాఖానలు మరి చూపించుకోవాలంటే 10 లక్షల వరకు కూడా తెల్ల రేషన్ కార్డుతో తీసుకపోతే 10 లక్షల వరకు కూడా ఫ్రీగా చేసేటువంటి అవకాశం ఉంది. ఇవాళ హామీలు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. ఇవాళ కనీసం గత 15-20 ఏళ్ల కింద ఉపాధి హామీ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, కనీసం ఈ దద్దమ్మ ప్రభుత్వాలు కనీసం వాళ్లకు కూలి పైసలు కూడా ఇయ్యని స్థితిలో ఉన్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అందరూ బాగుపడాలని చెప్పి తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.